చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. జనసేన టీడీపీ పొత్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి 2 సార్లు భేటీ అయ్యారు. తాజాగా మరొకసారి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయన ఇంట్లో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. సార్, చెప్పండి సార్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు గురించి సమావేశం జరిగింది, ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అంటే వాటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందా? ఇంత వాళ్ళిద్దరి మధ్య క్లారిటీ ఉంది, మాట్లాడుతున్నారు, కొంచెం సర్దుబాటు. ఎందుకంటే 2 పార్టీల్లో కూడా ఆశావహులు ఉంటారు, సీనియర్ లీడర్లు ఉంటారు, అవి బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఇద్దరి మధ్య నడుస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న సార్ట్అవుట్ చేయాల్సినవి కూడా ఉంటాయి, అవి సార్ట్అవుట్ చేస్తున్నారు. బయటకు తెలియదు, ఊరికే ఊహాలు టీవీల్లోనూ పేపర్లోనూ ఊహాగానాలే కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది, వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. అనౌన్స్ చేస్తారు పబ్లిక్గానే, ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు, ఏ సీట్లు జనసేన, ఏ సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఇవి ఆలోచించేటప్పుడు వివిధ సామాజిక వర్గాలు రాష్ట్రం యాజ్ ఎ యూనిట్గా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, అనంతపూర్ దాకా కూడా ఆలోచన చేసి వివిధ సామాజిక వర్గాలు బ్యాలెన్స్ చేస్తూనే సీట్లు పొత్తుంటుంది. అందువల్ల ఇవాళ ఊహ వేసి ఈ గోదావరి జిల్లాలో నీళ్ళు అడిగారు, లేకపోతే ఈ ఉత్తరాంధ్రలో అడిగారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అది బయట ఎవరికి తెలియదు, మాతో ఎవరితో కూడా డిస్కస్ చేయాలి. ఆయన ఆలోచన ఉంది, ఆల్రెడీ సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, వివిధ సామాజిక వర్గాలు తెచ్చిన రిపోర్ట్లు అన్నీ తీసుకొని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. అందువల్ల లెట్ అస్ వెయిట్ అండ్ సీ. అంటే జనసేన టీడీపీ పొత్తు గురించి వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఈ పొత్తుల మీద దీని మీద మీరేమంటారు? రకరకాల మాట్లాడతారు, ఎన్ని సోషల్ మీడియాలోనూ అవతల పార్టీ వాళ్ళు కూడా దీన్ని రెచ్చగొట్టేలాగా రకరకాల గోబెల్స్ ప్రచారం చేస్తారు, అవి పట్టించుకోవద్దని నేను చెబుతున్నాను. ఇద్దరు నాయకులు ఏదైతే ప్రకటిస్తారో, ఉమ్మడి వేదికగా ప్రకటిస్తారో, ఆ ప్రకటించిందే ఫైనల్. నిన్న మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం మీద. వాళ్ళు సమావేశం సీట్ల కోసం కాదు, వాళ్ళకి సంబంధించి అమౌంట్ అనేది, క్యాష్ అనేది ఎంతో తేలాలి, దానికోసమే సమావేశం, కానీ అక్కడ సీట్లు కానీ ఏం లేదని చెప్పడం జరిగింది. దీని మీద ఏమంటారు? రంకెల రాంబాబు, ఆబోతు రాంబాబు, ఏ రాంబాబు, ఆబోతు రాంబాబు, రంకెల రాంబాబు, దుర్మార్గుడు, అవినీతిపరుడు మాట్లాడటం తప్పు. దోచుకోవడం దాచుకోవడం వాళ్ళ నాయకుడికి వాళ్ళకే తెలియదు. తెలుగుదేశం మంచి ప్రజాస్వామ్య పరిపాలన కోసం కృషి చేస్తుంది. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో పొత్తుల గురించి అధిష్టానం మాట్లాడుతుందో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద ఒక అవగాహన ఉంది. ప్రతిపక్షాలు ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్న ఆరోపణలోనే అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.